స్వప్న మా క్లయింట్ నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు మనకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఒక కాంట్రాక్టు ప్లస్ ఒక చెక్ బౌన్స్ ఒక చెక్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీని విషయంలో ఫస్ట్ స్వప్న చౌదరి ఆఫ్టర్ పల్లవి ప్రశాంత్ కేస్ బెయిల్ విషయంలో పాజిటివ్నెస్గా అంటే భావించి మా దగ్గరకు వచ్చారు. సో అప్పుడు నేను స్వప్న చౌదరికి ఏమని చెప్పినానంటే, మీరు ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు, దయచేసి ఎందుకంటే రేపొద్దున కలిసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి, లెట్ వీ గివ్ ద 1 వీక్ టైం, లీగల్గా ఒక 1 వీక్ టైము. తమలి రాజుకు పర్సనల్గా నేనే కాల్ చేసి అడగడం జరిగింది. దాని తర్వాత బ్రదర్, నేను రెస్పెక్టబుల్గా మళ్ళీ బ్రదర్ మీరు ఏంటి మళ్ళీ ఇట్లా పరిస్థితి, ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేయాలి కదా అంటే, మేము ఇంట్రెస్ట్ ఇవ్వను, తర్వాత అమౌంట్ చేస్తాను. దాని తర్వాత స్వప్న కూడా మళ్ళీ నాకు రిటర్న్గా ఇట్లా నేను ఎలాంటి అగ్రిమెంట్ చేయలేదు అని కలిసి 2-3 వీడియోలు తీయాలని నాతో పర్సనల్గా చెప్పాడు ఫోన్లో. సో ఇప్పుడు తమిళ రాజు కూడా ఒక 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది. సరే మరి ఇప్పుడు లీగల్గా ఫైట్ చేద్దామా ఏమైనా కాంప్రమైజ్ అవుతాం అంటే లీగల్గానే ఫైట్ చేసుకోమన్నాడు. లీగల్గా ఫైట్ చేసుకోమన్న వితిన్ 24 అవర్స్లో జూబ్లీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 73/2024 నమోదు చేసినామండి. స్వప్న చౌదరికి కంప్లైంట్ రాసి ఇవ్వడం వల్ల జూబ్లీ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వితిన్ 24 అవర్స్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఏదైతే బాండ్ పేపర్ అండ్ చెక్ ఇదంతా ఉంది కదా, దాని మీద బేస్ చేసుకొని 19/1/2024 A1 తమిళ రాజును అక్యూజ్డ్ 1గా చేస్తూ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు. 406/420 ఐపీసీ, 406 వచ్చేసి 3 ఇయర్స్ పనిషబుల్ అఫెన్స్, 420 వచ్చేసి 7 ఇయర్స్ పనిషబుల్ అఫెన్స్, దాని మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. సో ఫర్దర్గా ఛార్జ్ షీట్ 161 స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిస్క్రిప్షనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు మే ఇది లీగల్గా ఇష్యూ ఏం జరిగింది, అసలు వాట్ హ్యాపెండ్ అనేది నెక్స్ట్ మన యాక్ట్రెస్ స్వప్న చౌదరి మీకు విన్నవిస్తారు.